చైతన్య, ఇక్కడ ఏంటంటే చాలా మనిషి బాగా బాధపడిన రోజు ఉంటుంది, బాగా సంతోషమైన రోజు ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఇంతవరకు నీ జీవితంలో సరే ఇది చాలా బాధపడ్డానండి, ఇది పగవాళ్ళు కూడా రాకూడదు అలా అంటుంటారండి. ఏదైనా బాధపడినప్పుడు నా పగవాళ్ళు కూడా ఎనిమిస్ కూడా ఇది రాకూడదు అని అలా అంత బాధపడతారండి. సంతోషం విపరీతమైన సంతోషం. అలాంటివి నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా సంఘటన? విపరీతమైన బాధ పెట్టిన ఇన్సిడెంట్ అయితే అంటే మా అక్క వాళ్ళకు జరిగిన యాక్సిడెంట్, అంటే అది అన్బిలీవబుల్ అనుకోండి. అది అది ఇంకా అయితే అంతకు మించింది ఇక ఉండదు లైఫ్ లో అన్నంత పెద్దది అది. దాంట్లో మా అక్క చిన్న కొడుకు కూడా, వానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు 50 డేస్, చనిపోయేప్పుడు 100 డేస్. సో వి లాస్ట్ హిమ్ అన్నమాట. 50 రోజులు వాడు నరకం అనుభవించి చనిపోయాడు. తలకు దెబ్బ తగిలింది. మా అక్క వాళ్ళు కూడా దగ్గర దగ్గర 2 మంత్స్ హాస్పిటల్లో ఉన్నాం, మేము అంతున్నాం. అది కలైతే బాగుండు, ఇది నిజం కాకుంటే బాగుండు అని రోజు కోరుకున్న రోజులు అవి. అంటే ఇది సినిమాల్లో చూడడం కానీ మన లైఫ్ లో ఇట్లా ఒక ఒక ఇంత పెద్ద యాక్సిడెంట్, అందరికి మా అక్క, మా బావ, ఇద్దరు పిల్లలు, మా అమ్మమ్మ, 5 ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్తున్నారు. డ్రైవింగ్ ఎవరు? మా బావ. నర్సీపట్నం వెళ్తున్నారు, దారిలో ఇక్కడది తణుకు, తణుకు దగ్గర జరిగింది. వెస్ట్ గోదావరి దగ్గర విజయవాడలో స్టే ఉండింది యాక్చువల్ గా. రోజు కనకదుర్గ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. సింగిల్ డ్రైవింగ్ కదా ఒక్కదే. కానీ వాళ్ళకు దురదృష్టం ఏంటంటే రోజు పండగ దసరా, ట్రాఫిక్ లేదు, తొందరగా వెళ్ళిపోయినారు. ఇంకా వెళ్ళిపోతాంలే, రాత్రి లోపు వెళ్ళిపోతాం అనేది విజయవాడ స్టే చేయలేదు. సో ఏమో రాసి పెట్టి ఉంటే అట్లా. బట్ ఫార్చునేట్లీ ఇప్పటికి అందరు బాగున్నారు. మా అక్క మళ్ళీ కన్సీవ్ చేసింది, 2 మళ్ళీ పుట్టిండు. సో ఇప్పుడు సుఖాంతం అయింది. ఇప్పుడు అది చాలా బాధాకరం. ఆ టైంలో అయితే నరకం, నరకం ఎట్లుంటది అంటే అట్లుంటది. మీరు అంటారు కదా పగవాళ్ళకు కూడా, పగవాళ్ళకు కూడా కాదు, అసలు ఎవరికి రావద్దని కోరుకునే సంఘటన అది. మన జీవితంలో కూడా మళ్ళీ ఎప్పటికీ అట్లాంటి సంఘటనలు రారాదు. చాలు, అది రాకుంటే చాలు జీవితంలో. ఏమైనా డివైడర్ ని చెట్టుకు గుద్దేసింది, అది టైర్ బ్లాస్ట్ అయింది. టైర్ ప్రాబ్లం. అంతకుముందే నేను తీసుకెళ్ళిన కార్ ని, నాకు ఇప్పటికే ఒక గిల్ట్ ఉంటది. నేను తీసుకెళ్లి వచ్చినాక మొత్తం అన్ని చెక్ చేపించేది ఉండేనేమో, మేబీ నా ఫాల్ట్ ఉండేనో. నేను ఆ రోజులో కోరుకున్నది ఏంటంటే, నేను అంతకు ముందు రోజే నేను కర్నూలు పోయి వచ్చిన అదే కార్లో. కర్నూలు పోయి వచ్చేటప్పుడు నాకేదైనా జరిగింటే అయిపోతుంటే, కారే ఉండకుండా వీళ్ళు మిగిలిపోతుంటే కదా అని అనుకున్న రోజులు అవి. అది అంటే ఎంత 5 జరిగేది, ఒక్కరికి జరిగేది వేరు కదా. అందరు నరకం అనుభవిస్తున్నారు. ఆ రోజు నాకు నిద్ర వచ్చినట్టు అయింది. ఇంటికి వచ్చేటప్పుడు నాకు భయమైంది, ఎక్కడన్నా ఎవరు నన్ను గుద్దుతానా అనిపించింది. అది నెక్స్ట్ డే జరిగింది. అది ఇది బాగా సంతోషకరమైన రోజు. సంతోషకరం అంటే చాలా ఉన్నాయి. సంతోషంగా ఉన్న రోజులు, ఫస్ట్ కారు కొన్న రోజు అసలు లైఫ్ లో కార్లు తిరుగుతాను నేనైతే అనుకోలేదు. అందరు తిరుగుతుంటే ఎట్లా కొంటున్నారు వీళ్ళు కార్లు, కారు ఇట్లా నడుపుతుంటారు కదా. నేను 2 లో తిరిగాను, హెల్మెట్ పెట్టుకుని ఎండలో పక్కన కార్ ఆపుకుంటే చూస్తుంటే, అరే ఇది కదా జీవితము. అంటే కార్లో తిరుగుతున్నారు మనుషులు, నేను ఎప్పటికైనా స్టేజ్కి రాగలనా, కార్లో తిరగగలనా, మనకంటే ఒక కారు ఉంటుందా అని అనుకున్న టైంలో కారు కొన్నాం, ఎకో స్పోర్ట్ అనే కారు. సో అది కొనడానికి కూడా చాలా కష్టపడ్డాం. మా తమ్ముడు, నేను, ఇంట్లో దేవుని దగ్గర ఉన్న డబ్బులు అన్ని జమ చేసుకొని డౌన్ పేమెంట్ 3 లాక్స్ కట్టినాం. మాకు లోన్ శాంక్షన్ కావడమే పెద్ద మిరాకిల్ లాగా అనిపించింది. శాంక్షన్ అయింది, ఈఎంఐ 18,000 ఏమి ఉండే. కానీ కారు కొని హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. అది సంతోషమైన రోజు. అది కార్ ఇంటికి తెచ్చుకొని పూజ చేపించి, మాకంటే ఒక కారు ఉంది కానీ. అది ఆ కొత్తలో అయితే మొత్తం కాలేజీలకు ట్రైనింగ్ కి వెళ్ళేవాడిని. అందరు నా కారు చూడాలనే కోరిక నాకు. ఊరికే అవసరం లేకున్నా కాలేజ్ క్యాంపస్ లో కారు తిప్పడం అంటే చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక కదా. అది చాలా సంతోషం రోజు. అది చాలా ఓకే. జనరల్ ఎవరిని అవమానపరిచారు అనుకున్నా మనల్ని, అప్పుడు ఏం చేస్తే పడిన మనల్ని అంటే మనం కదా ఎవరైనా, అప్పుడు ఏం చేయాలి? జనరల్గా అవమానపరిస్తే నీకేం రాదు. ఫస్ట్ మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టు అనుకో, ఆ రోజు నువ్వేం పోయి పెద్ద ఏం చేసావు అని అనొచ్చు. నేను ఒక యాంకరింగ్ స్టేజ్ స్టార్ట్ చేశాను, నీ యాంకరింగ్ పెద్ద బాగాలేదయ్యా, ఒక ఆడపిల్ల అయితే బాగుండేదయ్యా, ఒక గర్ల్ అయితే బాగుండేది, నువ్వు చేసావు ఇంటర్వ్యూ అని అన్నారనుకోండి, అలా అవమానపరిచారు అనుకోండి, ఇప్పుడు జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది? చేస్తే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పడం ఈజీనే, కానీ ఆ టైంలో అనిపించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అది బట్ అంటారు కదా అవమానాలు మనకు
ఏదో తెలుగులో కూడా ఒక వర్డ్ ఉంటుంది, మనకు జరిగే అవమానాలే రేపు మనం సాధించడానికి వస్తుంది. అవమానం ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళని ఫేస్ చేయకుండా డోర్ లాక్ చేసుకుని ఇంట్లో ఆ వృత్తినే వదిలేయడం లాంటివి ఎప్పుడు చేయరాదు. ఎందుకంటే ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు అందరికి అవమానాలు అవుతాయి. ఇప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వన్ ఆటపట్టు అని మనకు శ్రీలంక క్రికెటర్, ఓకే, ఆయన శ్రీలంక కెప్టెన్ అయ్యిండు, హైయెస్ట్ సెంచరీస్ కొట్టి ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు మార్వన్ ఆటపట్టు. ఆయన ఇనీషియల్ 6 మ్యాచెస్ లో 0-0-0-1-0-0 ఆయన స్కోర్స్, ఓకే, 6 మ్యాచ్లు 1 రన్. ఆయనకు మళ్ళీ అవకాశం రావడానికే ఎన్నో ఇండ్లు పట్టింది. ఆ తర్వాత సెంచరీల మీద సెంచరీలు కొట్టి ఒక స్టార్ గా ఆయన మిగిలిపోయిండు మార్వన్ ఆటపట్టు. ఆయనది ఒక సక్సెస్ స్టోరీలో, ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీలో ఆయనది ఒకటి ఉంటది. సో మీరు అన్నట్టు ఆయనకు జరిగిన అవమానం అట్లాంటిది ఇట్లాంటిది కాదు, అన్ని డక్అవుట్స్ స్టార్ట్ చేసిండు ఎంతో. సచిన్ ఇండియాకు సచిన్ ఎట్లనో శ్రీలంకకు ఆటపట్టు అట్లా అవుతాడు అనుకున్నారు అందరు, సచిన్ తో కంపేర్ చేస్తుంటే అన్ని డక్అవుట్లు కావడం. ఒక రోజు ఈ రోజు సాధించేసిండు అంటే అవమానం జరిగితేనే మనలో ఒక పట్టుదల కసి వచ్చేస్తుంది. అవమానం జరగకుండా ఎక్కడ ఉండదు. నాకు కూడా చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి. నేను ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు గానీ, స్టోరీస్ చెప్పినప్పుడు గానీ, కింద కమెంట్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, మేనేజ్మెంట్ గానీ, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి అవకాశం అని అడిగేవాళ్ళు నాకు. ఇంట్లో గడ్డం పెంచుకొని నేను అసలు టీచర్ మీరు అన్నారు కదా స్టూడెంట్ లాగా, ఇప్పుడు కూడా మీరు నా స్టూడెంట్ లాగా ఉన్నారు అన్నట్టు అన్నారు. అయితే నేను క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ రోజుకి ఇంకా 7-8 ఏళ్ళ ముందు సంగతి, అప్పుడు ఇంకా రఫ్ గా ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్ యాటిట్యూడ్ ఉంటుండే, నువ్వు చెప్తే ఎవరు వింటారు అని ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు కాలేజ్ మేనేజ్మెంట్. అట్లాంటిది ఈ రోజు ఒక గంట సేపు మీ టైం కావాలండి అని అడుగుతుంటే బాగా అనిపిస్తుంది. అంటే మనము చేసే పని మీద నమ్మకం ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా మనకు నవ్వు వస్తుంది తప్పితే, వీళ్ళు నన్ను 5 నిమిషాలు చూసి జడ్జ్ చేస్తున్నారు నా గురించి నాకు తెలుసు కదా అనిపిస్తుంది తప్పితే, మనకు మన మీద మనకే డౌట్ ఉన్నప్పుడు, మన పొటెన్షియల్ మీద డౌట్ ఉన్నప్పుడు ప్రాబ్లం. అంతేగాని మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా స్ట్రాంగ్ ఉండొచ్చు. సో స్కిల్ హార్డ్ వర్క్ నమ్ముకుంటే అయిపోతుంది. అది ఎవరు కూడా బాధపడకూడదు, ఆ టైంలో ఛాలెంజ్ గా తీసుకోవాలి. 100% అవమాన పరిచయం వాళ్ళ మీద గ్రెడ్జ్ పెట్టుకోవడం కదా, లేదు తీసేసేయాలండి. అది దానివల్ల ఉపయోగం అస్సలు లేదు. గ్రడ్జ్ పెట్టుకుని గుండెల వల్ల పేరు పెట్టి వాళ్ళకి ఏదో ఒక రోజు నేను చూపిస్తాను అనుకోవడం వేస్ట్. ఇంకా టైం వస్తే అంటే ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ చెప్పినట్టు కూడా మనం టైం వస్తే ఏం చేయొచ్చు అంటే అదే సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, వాళ్ళని అవమానపరిచే అవకాశం మనకు వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేసినాం అనుకోండి, అది వాళ్ళకి ఎక్కువ అవమానం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ రివర్స్ అయింది, మీరు ఈ రోజు నన్ను అవమానించండి ఇక్కడ నుంచి పంపించండి అనుకుందాం, నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత మీరు నా ప్లేస్ లో నేను మీ ప్లేస్ లో ఉన్నా, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ రోజు వీడిని అవమానించిన కదా ఈ రోజు నన్ను ఏమో అంటాడు వీడు అనుకొని కూర్చుని ఉంటారు. ఆ టైంలో నేను మిమ్మల్ని ఎక్స్ట్రా రెస్పెక్ట్ తోని, ఎక్స్ట్రా కేర్ తోని ఏమైనా తిన్నరా అని భోజనం తెచ్చిపెట్టడం, మీకు అన్ని గౌరవాలు ఇవ్వడం అన్ని చేసిన అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ సిగ్గుపడతారు మీ ప్రవర్తనకు. మీరు అదే షేమ్ అట్లే చేయాలి. మనం వాళ్ళలా బిహేవ్ చేయనప్పుడు వాళ్ళకి అనిపిస్తారు నేను చేసింది ఎంత తప్పని, లేదా మనం కూడా అట్లే బిహేవ్ చేసినాం అనుకోండి, చేతులు దులుపుకుంటారు, అయిపోయింది టిట్ ఫర్ టాట్ అయిపోయింది, నేను చేసిన వాడు చేసిండు అమ్మాయి అని అనుకుంటారు. కానీ మనం వాళ్ళగా ఉండరాదని తెలుసుకోవాలంటే, అంటే నాకు నీతో ఇంటర్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ శేషన్ ఒక అతను ఉంటాడు విశాఖపట్నంలో, అతనికి ఫోన్ చేసి చెప్పాను అనమాట, అతను చాలా కథలు బాగా చెప్తాడయ్యా, ఏడిపించేస్తాడు జనాల్ని, నిన్ను కూడా ఏడిపిస్తాడు చూడు అన్నాడు. చూద్దాను ముందు ఆయన నవ్విస్తాను, నేను ఆయన ఎంతమంది ఏడిపించాడు నేను నన్ను నవ్వించగలను, నాకు ఆ ధైర్యం ఉంది ఆ నమ్మకం ఉందని చెప్పాను. అతను చిన్న సజెషన్ చెప్పాడు ఏంటంటే, ఇన్ని కథలు తీసుకున్నారు కదా మన రామాయణ మహాభారతాల్లో కూడా కథలు తీసుకోమని చెప్పండి, దీనివల్ల మన స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ రామాయణం మీద, మీరు చెప్తుంటే భాగవతం రామాయణం మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కొద్దిగా అది సజెస్ట్ చేయండి అని అని చెప్పారు అన్నమాట. మా నాన్న చెప్పి చెప్పి అలసిపోయింది నాకు, రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం కథలు ఎంత బాగుంటాయిరా ఒకసారి చూడు చదువు చెప్పు అని, ఇప్పుడు కాదు 2-3 ఏళ్ళ నుంచి నాకు చెప్తూనే ఉంటాడు ఆయన, ఇది రామాయణం కథలు చెప్పు, ఇది బాగుంటది, ఈ కాండ సుందరకాండ అని కాండాలు అన్ని ఉంటాయి కదా, అవును, దాంట్లో నుంచి ఈ పాయింట్ పిక్ చేసుకో, ఇది చెప్పు, ఇది ప్రజెంట్ యూత్ కి ఇది అవసరం అని. మహాభారతంలో కృష్ణుడికి పాండవులకు ఉన్న రిలేషన్, కృష్ణుడు ఎట్లా గైడ్ చేసిండు, ఆ కౌరవులు చెరిపోవడానికి కారణం ఏంది, శకుని ఇంపాక్ట్ ఏంది, అసలు కర్ణుడి రిలేషన్ ఏంది, దాంట్లో వెళ్ళామో అది పెద్ద సముద్రం, అది దాంట్లో లేనిది లేదంటారు కదా, అది కరెక్ట్ గా నేను ఇంకా డీప్ గా దాన్ని ఏం స్టడీ చేయలేదు, చేస్తా అంటే మన వాళ్ళు క్రియేట్ చేయడం, ఎందుకంటే ఈ ఇది ఎవరు కూడా ఈ ఇంట్రెస్ట్ చూపించట్లేదు భాగవతం రామాయణం,
ఇన్ని నేర్చుకోవచ్చు దాంట్లో. నాకు ఇది కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టు ఇవి రెండు ప్లస్ భగవద్గీత కూడా ఇంకా ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యేటట్టు దాంట్లో ఉన్న శ్లోకాలు గానీ అవి కానీ ప్రతి ఒక్కరికి అదే అందరు చెప్పేది ఏంటంటే ఒకసారి భగవద్గీత చదివితే నీకు సొల్యూషన్ లేనిదంటూ ఉండదు, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దాంట్లో ఉంటది అని చెప్తారు. అది భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, బైబుల్ కానివ్వండి, ఏదైనా కానీ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు నేను హిందూ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు భగవద్గీత చదివితే దాంట్లో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది అని చెప్తారు. చాలా సార్లు చదవడానికి ట్రై చేసిన నేను భగవద్గీత, కానీ నాకున్న తెలివికో ఏమన్నా కాంప్లికేటెడ్ అనిపించినాయి. ప్రతి శ్లోకం చదవడం దానికి తాత్పర్యం ఒక్కొక్క రైటర్ ఎన్ని రైటర్స్ చదివినా కూడా నాకు దీంట్లో ప్రత్యేకంగా ఉన్నారు అది కొద్దిగా పరిచయం పెంచుకుంటే పెంచుకొని కరెక్ట్ పర్సన్ కలిసి దాంట్లో అంతా మనం తెలుసుకున్నాక మనము ప్రతి యూత్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో దాన్ని చెప్పగలిగితే అది బిగ్గెస్ట్ సర్వీస్ అవుతుంది అనేది నా. ఎందుకంటే నేను కన్వే కరెక్ట్ చేస్తాను చాలా మంది అంటే నువ్వు చెప్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింపుల్ అనిపిస్తుంది, ఈజీగా చెప్పేస్తావు, సింపుల్ చేసేస్తావు అంటారు. అవును, అట్లాంటిది భగవద్గీతని కానీ మీరు అన్నట్టు రామాయణం మహాభారతంలో ఉన్న పర్టికులర్ థింగ్స్ ని కానీ నేను నా స్టైల్లో చెప్పగలిగితే పిల్లల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. భావి తరాల వాళ్ళందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది మంచిదే కదా, మంచి మార్గంలో నడుస్తారు కదా. చెప్పడరా కృష్ణ చైతన్య రెడ్డి గారు చెప్పేశారు అని అంటుంటారు. నాకెంత పేరు వస్తుంది పక్కన పెడితే ఎవరైతే వింటారో వాళ్ళ లైఫ్ అయితే బెటర్ అయిపోతుంది కదా. ఆ బెటర్ అయినప్పుడు సొసైటీ ఎంత బెటర్ అవుతుంది, అది ఇండైరెక్ట్ గా తిరిగి మనకే వస్తుంది. సో అది ఎంత నిస్వార్థంగా చేసిన పనైనా మనకు యూజ్ అయితే అవుతుంది ఏదో విధంగా. సో మీరు అన్నట్టు కరెక్ట్ చేయాలి అది 100%.